హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎండతో పని లేకుండా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ కోసం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆవిరి అప్పడాలను ఓసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండడమే కాకుండా 1-2 ఇయర్స్ పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. అంతేకాదండి, అప్పడం సైజు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఆయిల్లో వేసేటప్పుడు ఎలా ఉంది, వేసిన తర్వాత 2-3 సైజులోకి వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఆవిరి అప్పడాలను ఇంట్లోనే ఈజీగా ఎలా పెట్టేయచ్చో చూసేద్దాం పదండి. ఈ ఆవిరి అప్పడాల కోసం నేను రాత్రంతా 1 కప్పు బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. ఇక్కడ ఈ అప్పడాల కోసం రేషన్ బియ్యాన్నే తీసుకోవాలి, అలా అయితేనే బాగా వస్తాయి. అయితే రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 3-4 టైమ్స్ వాటర్ మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి రాత్రంతా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బియ్యంలోని వాటర్ను పూర్తిగా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుంటూ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. ఇలా బియ్యంలోని వాటర్ను పూర్తిగా వంపేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసి వీలైనంత మెత్తగా చాలా చాలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు నీళ్లు పోసినా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మిక్సీ జార్లో బియ్యం పైన 1 పావు ఇంచు వాటర్ వచ్చేటట్టు చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇలా స్మూత్గా ఎక్కడ కూడా బరకగా లేకుండా సన్నగా గ్రైండ్ అవుతుంది. కాబట్టి మీరు మధ్య మధ్యలో ఒకవేళ మిక్సీ జార్ వేడి ఎక్కితే ఆపేసుకుంటే అయినా 10 నిమిషాలకు ఒకసారి ఎక్కువసార్లు గ్రైండ్ చేయండి. ఇలా వీలైనంత సన్నగా గ్రైండ్ చేసిన తర్వాత అసలు జల్లడ పట్టాల్సిన అవసరమే ఉండదు. కానీ మీకు ఒకసారి చూపిస్తున్నాను, ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా జల్లెడలోకి వేసుకోండి. ఎక్కడ కూడా నూక రవ్వ అనేది మనకు కనిపించనే కనిపించదు. కాబట్టి మీరు ఎక్కువ టైమ్స్ గ్రైండ్ చేస్తే ఇలా జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదా, అసలు జల్లెడలో ఏ మాత్రం నూక కూడా రాలేదు. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా దోశ పిండి మాదిరిగా ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి ఏ మాత్రం చిక్కగా అనిపిస్తే మరి కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనము స్పూన్తో కలిపి బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఒకసారి లైన్ ఇలా గీసామంటే కరెక్ట్గా లైన్ షేప్ అలాగే ఉంది అంటే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా 1/4 టీ స్పూన్ సాల్ట్ వేశాను, 1/4 టీ స్పూన్ వంట సోడా వేశాను. వంట సోడా వేయకుండా కూడా ఈ అప్పడాలు చాలా పొంగుతాయి, కానీ వంట సోడా వేస్తే 2x కన్నా 3x సైజులోకి వస్తాయి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఎండుమిర్చిని గ్రైండ్ చేసిన పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ ఎండుమిర్చి పౌడర్ కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీరను కూడా వీలైనంత సన్నగా తరిగి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇప్పుడు ఒక వెడల్పుగా హైట్ ఎక్కువగా ఉన్న గిన్నెను పెట్టుకొని సగం కన్నా కొంచెం తక్కువగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కాటన్ క్లాత్ను వేసి టైట్గా ముడి వేసుకోవాలి. ఇక్కడ మరీ సన్నటి జాలి జాలి ఉన్న కాటన్ క్లాత్ కాకుండా కొంచెం థిక్గా ఉన్న కాటన్ క్లాత్ తీసుకోండి. నేనైతే ఇక్కడ బనియన్ తీసుకున్నానండి. బనియన్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది కదా, అలా బనియన్ తీసుకొని దీనికి టైట్గా ముడి వేస్తున్నాను. ఎంత ముడి టైట్గా వేస్తే ఇక్కడ క్లాత్ అనేది టైట్గా అవ్వడం వల్ల మనకు అప్పడాలు అన్నీ ఒకే షేప్లో కరెక్ట్గా వస్తాయి. ఇలా ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ను అలా వదిలేయకుండా ఒక దగ్గరికి అనేసి బట్టల క్లిప్తో టైట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ అలా వదిలేస్తే ఆ మంట వేడికి క్లాత్ కాలిపోతుంది. తర్వాత దీనిపైన కొన్ని వాటర్ను స్ప్రింకిల్ చేసి కాటన్ క్లాత్ను ఇలా తడి క్లాత్గా చేసుకోవాలి. తర్వాత ఆవిరి అనేది బయటకు వచ్చేటప్పుడే ఆ బ్యాటర్ను మళ్ళీ ఒకసారి కలిపేసి గుంట గరిటెతో ఆ గరిటె నుండి పిండిని తీసుకొని దీనిపైన దోశలాగా ఇలా వేస్తూ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయలేరనుకో, కార్నర్స్కు సన్నగా వస్తుంది, మధ్యలో థిక్గా వస్తుంది. కాబట్టి 1 మినిట్ పాటు స్ప్రెడ్ చేసి మూత పెట్టి జస్ట్ 15 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 సెకండ్స్ తర్వాత క్యాప్ తీసి ఇలా స్మూత్గా షార్ప్గా ఉన్న చపాతీ కర్రలు ఉంటాయి కదా, ఆ చపాతీ చేసే సరాతంతో ఈ అప్పడాన్ని తీసి ఇలా ఇంట్లోనే కాటన్ క్లాత్ పైన వేస్తూ ఉండండి. ఇదే మాదిరిగా మిగతా పిండి కూడా కంప్లీట్ అయ్యే వరకు అప్పడాలను ఇలాగే వేయండి. అప్పడాలు వేసేంతసేపు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క అప్పడాన్ని వేయాలి. నేనైతే కొన్ని పెద్దగా వేసానండి, త్వరగా అయిపోతాయని. పెద్దగా ఇష్టం లేకపోతే ఇలా చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. అయితే మనము ఎక్కువ క్వాంటిటీలో అప్పడాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు గిన్నెలో పోసిన వాటర్ ఇంకిపోయి క్వాంటిటీ తగ్గుతుంది. కాబట్టి ఒక 10 అప్పడాలు 15 అప్పడాలు అయిన తర్వాత ఈ కాటన్ క్లాత్ పైనే గ్లాస్తో కానీ చెంబుతో కానీ వాటర్ను కొన్ని వేసుకొని అప్పుడు వాటర్ వేడెక్కేదాకా ఒక 1-2 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు ఇంతకు ముందులానే మనము అప్పడాల ప్రాసెస్ను కంటిన్యూ చేయొచ్చు.
చూడండి, గుంటగెరటితో పిండి వేసిన తర్వాత ఖచ్చితంగా స్ప్రెడ్ చేయండి. అలా అయితేనే అన్నీ ఒకే రకంగా వస్తాయి. ఇలా కాటన్ క్లాత్ పైన పరచుకొని ఒక 2-3 డేస్ పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెడితే ఇలా చక్కగా గలగలా ఎండిపోతాయి. చూడండి, కంప్లీట్గా ఆరిపోయిన అప్పడాలు ఎంత షైనింగ్గా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. దీంట్లో ఎండుమిర్చి పౌడర్ వేయడం వల్ల ఈ అప్పడాలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఎండిన అప్పడాలను వేడి వేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. ఇవి 2x 3x సైజులోకి వస్తాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. చూడండి, అప్పడం సైజు ఆయిల్లో వేసేటప్పుడు ఏ సైజులో ఉంది, అది ఫ్రై అయిన తర్వాత ఏ సైజులోకి వచ్చిందో మీకు చూస్తేనే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అప్పడాలు తెల్లగా మల్లెపుల్లాగా కనిపించాలంటే ఎండు మిరపకాయల పొడి కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేశారంటే అలా తెల్లగా వస్తాయండి. అయితే మా ఇంట్లో వాళ్ళకైతే ఎండు మిరపకాయల పొడి వేసిన అప్పడాలంటే చాలా ఇష్టము, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎండతో పని లేకుండా ఎవరైనా పెట్టే ఈ ఆవిరి అప్పడాలను మీరు కూడా ఓసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.